నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో తెల్లవారుజామున అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన స్థావరంపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. దాదాపు 150 బస్తాలకు పైబడి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది. సీజ్ చేసిన బియ్యం తమిళనాడు రేషన్ బియ్యమా ఆంధ్ర రేషన్ బియ్యమా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి వాళ్లపై కేసు నమోదు చేశారు. ఒకరు తీసుకున్నా సెండ్ చేసుకోవచ్చు మీరు. బయట నుంచి మళ్ళీ నీటి ఒకసారి తీస్తానా వీడియో. ఇంట్లో నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్ నుంచి మన విఆర్ఓ నాగభూషణం గారు, మా విజిలెన్స్ తరఫు నుంచి అసిస్టెంట్ చేస్తారు విజయ కుమార్ గారు, సత్యరాజు, రామచంద్ర, మా టీం నుంచి నాగలాపురం దివాకర్ ఈ టీం, దినేష్ గారు పాల్గొంది. ఈరోజు మాకు రాబడిన సంవత్సరం మాకు అనేది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి ఎస్పీ ఈశ్వర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు మా టీమ్స్ అన్ని ఫీల్డ్లో తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడైతే రేషన్ బియ్యం పక్కదారులు పడుతున్నాయో వాటి గురించి వివరించడాన్ని దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడాని కోసమని మేము ఒక 15 రోజులుగా తిరుగుతున్నారు మా పిల్లలు, మా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు. దాంట్లో భాగంగా రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు నాగలాపురం గాంధీ వీధిలో స్టోర్ ఉంది, రేషన్ షాపు. దాని పక్కనే ఒక గోడౌన్ లాగా పెట్టుకుని ఎండియూ వెహికల్ అంటే మామూలుగా రేషన్ బియ్యం సప్లై చేయడానికి ఒక గవర్నమెంట్ ఒక వెహికల్ ఇచ్చింది. ఆ వెహికల్ను యూజ్ చేసే డ్రైవరే తను ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తూ అక్కడ రేషన్ బియ్యాన్ని మామూలు సూపర్ ఇట్లాంటి వాటిలోకి మార్చి దాన్ని 50 kgs ప్యాకింగ్ లెక్ చేసుకొని అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచుకున్న వాటిని పట్టుకోవడం జరిగింది. అక్కడ సుమారు 5 టన్నులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలంటే ఈ శరవణ సంబంధించిన వాళ్ళు ఇంకొక శరవణ వాళ్ళ బిల్డింగ్ ఇది. దీంట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ ఒక 50 kgs బ్యాగ్స్ రేషన్ బియ్యం మా బిఆర్ సంవత్సరంలో మా పోలీసులు వీటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని మేము